హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. ఎవరైతే ఎవరికైతే విషయం తెలియజేయాలి అనుకుంటున్నారో వెంటనే స్క్రీన్ వేసుకున్న అతని నెంబర్కి కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడేసి వాళ్ళకి విషయం తెలియజేయండి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడేది? తులసి లక్ష్మి. తులసి గారు ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు? చాలా చాలా బాగున్నాను. ఏంటి పొద్దున పొద్దున్నే విశేషాలు చెప్పండి, అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? నవ్వుతారేంటండి తులసి గారు? మీతో మాట్లాడడమే నాకు బ్రేక్ఫాస్ట్. ఆహా, ఇదెప్పటి నుంచి? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తులసి గారు. ఈ మధ్య కాలంలో మీ వాయిస్ నేను వినలేదు కదా. అలా ఎలా చేస్తారు చెప్పండి, రోజు కాల్ చేయాలి కదా మీరు. రోజు చేస్తున్నాను. చేస్తున్నారా? సరే తులసి గారు, ఎవరికైనా విషయం తెలియజేయాలనుకుంటున్నారా? ఈ రోజు జరుగుతున్న వారందరికి హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీలు, షష్టి పూర్తి శుభాకాంక్షలు. పిల్లలైతే ఎగ్జామ్స్ బాగా రాయండి, పెద్దవాళ్ళు అయితే రెస్ట్ తీసుకోండి. వేసవకాలం కాదు, మీరు ఎలా చెప్తున్నారు తెలుసా, వేసవకాలం, ఎండలో ఎక్కువ తిరగకండి, నీడ పట్టుని ఉండండి, ఎక్కువ నీళ్లు తాగండి, ఇలా చెప్తున్నారు. విషయస్ కూడా ఇలాగే చెప్తున్నారు మీరు. సరే తులసి గారు, అయితే ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, అకేషన్ ఏదైనా సరే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ తులసి గారి తరపు నుండి, మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. అండ్ తులసి గారు, ఈ రోజు మన టాపిక్ వచ్చి నిజమైన అసలైన అదృష్టవంతులంటే ఎవరు చెప్పండి. అసలు అదృష్టవంతులు అని ఎవరిని అంటారు? అంతేనా లేకపోతే మై డియర్ పిఎంసీకి కాల్ కలిసినందుకు మేము అదృష్టవంతులం, ఆటోమేటిక్ గిఫ్ట్ కాల్ కలిసినందుకు అదృష్టవంతులు, ఇలా ఏమైనా చెప్తారా? అవునా, మన కాలేజ్ ఎప్పుడు అదృష్టవంతులే. అందులో నిజమైన అదృష్టవంతులు అంటే ఎవరు చెప్పండి, ఎవరిని నిజమైన అదృష్టవంతులు అని అంటారు? వావ్, సింపుల్ ఆన్సర్, ధ్యానులే అదృష్టవంతులు. ఎందుకు? ఇప్పుడు శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తూ పిఎంసి చూస్తూ ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ ప్రెసెంట్ లో ఉంటూ అన్ని అన్ని విధాలుగా జగత్ శాఖ జగత్ పిరమిడ్ జగత్ అన్ని విధాలుగా సేవ చేసుకున్న భాగ్యం వచ్చినందుకు, జన్మ సాధనం అయినందుకు చాలా 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 అదృష్టం. వావ్, మీరు ఇలాగే మాట్లాడతారా జనరల్ గా? ఎంత చక్కగా మాట్లాడారు, చాలా సింపుల్ గా. ఒక్క మాటలో అదృష్టవంతులు అంటే ఎవరో చెప్పేశారు అంతే. మీరు అనుకునేవాళ్ళ చిన్నప్పుడు గానీ ఎప్పుడైనా అంటే ధ్యానంలోకి రాకముందు, అరే నేను అదృష్టవంతురాలనేనా, నా పక్కనోళ్ళు చూడు ఎంత మంచి అదృష్టవంతులు, నేను ఎప్పుడు అదృష్టవంతురాలను అవుతాను, ఇట్లా ఏమన్నా అనుకునే సందర్భాలు ఉన్నాయా? నేను ఎప్పుడు అదృష్టవంతురాలు అంటానమ్మా, ఎందుకంటే నాన్నగారు రెండో ప్రపంచ యుద్ధం చేసి వాళ్ళకి చిన్న అమ్మాయిగా పుట్టాను, నేను అంత అదృష్టవంతురాలు అనుకునేదాన్ని. ఓకే, సో ఇంట్లో చిన్న కూతురు మీరు? ఇంట్లో చిన్న కూతురు మీరు? చిన్న అమ్మాయిని, ఇక్కడ చిన్న కోడలి. నిజంగా చిన్న చిన్న అనే పదమే అదృష్టం తీసుకొస్తుంది అనుకుంటా కదా. దెబ్బలు తింటల్లో అదృష్టవంతులు, తిట్లు తినడంలో అదృష్టవంతులు కదా, గారాబల్లో అదృష్టవంతులు అన్నయ్యలు. వావ్, సూపర్. నాన్నగారు మళ్ళీ రిటైర్ అయ్యి రైల్వేలో ఎంప్లాయీ. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్. నాకు ముగ్గురు పిల్లలు, పాప ఇద్దరు బాబులు. ఓకే, సత్య వెంకటలక్ష్మి పాప పేరు, శరత్ కుమార్ బాబు పేరు, చిన్న బాబు పేరు సంతోష్ బాబు. ఓకే, వాళ్ళ ముగ్గురికి హాయ్ చెప్పానని చెప్పండి. పాప చిన్నదా మిడిలా? పాప పెద్దది, పాప తర్వాత ఇద్దరు బాబులు. ఆహా, అయితే మీరు ఎవరిని ఎక్కువ గారాబం చేస్తారు తులసి గారు, పాపం చేస్తారా చిన్న అబ్బాయిని చేస్తారా, నిజం చెప్పాలి? నిజం చెప్పాలంటే ముగ్గురిని సమానంగా చూస్తాను. ముగ్గురిని సమానంగా చూస్తారు, వాళ్ళు ఉంటే ఫోన్ ఇవ్వండి అడుగుతాను, వాళ్ళు చెప్తారు నిజాలు. అడగండి నిజం.
నిజం ఏంటి అనేది. ఎవరు మాట్లాడంటారా? హలో హలో యా, ఈసారి కాల్ చేసినప్పుడు చాలా చక్కగా మాట్లాడుకుందాం అని తులసి గారు చాలా చక్కగా మాట్లాడారు. టాపిక్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ ఆర్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? నేను సంజీవ్ ని మాట్లాడుతున్నాను మేడం. హే సంజీవ్ గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఏంటి, ఏమైపోయారు? ఏంటి సంగతులు? ఏంటి కామ్ అయిపోయారు? ఏం జరిగింది తెలుసుకోవాలని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు. ఏం జరగలేదు మేడం. ఏమైపోయారు మరి? సమ్మర్ లో రెస్ట్ తీసుకుంటున్నారా? గిఫ్ట్ వచ్చింది మేడం నాకు. ఓకే, కంగ్రాచులేషన్స్. హే, ఎప్పుడు అనేవాడివి నేను అన్లక్కీ అన్లక్కీ అని చెప్పి. చక్కగా గిఫ్ట్ గెలిచి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు కదా, హ్యాపీ కదా. మరి ఇంకా డల్ గా మాట్లాడతారేంటి? మంచి జోష్ గా మాట్లాడాలి కదా. ఈరోజు టాపిక్ కూడా దీని గురించే తెలుసా సంజీవ్? నిజమైన అదృష్టవంతులు అంటే ఎవరు? ఎవరు చెప్పండి. ఏంది మేడం నిజమైన అదృష్టవంతులు ఎవరు? మనము ఏదైనా జరిగిన మనకు ఏదైనా కావాలనుకునేది జరగడమే మేడం. ఓకే, మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగితే మనం అదృష్టవంతులం. మేడం మనకి ఏది కావాలని అది వెంటనే మన దగ్గరికి వస్తేనే అదృష్టవంతులం మేడం. ఓకే, నీకు అలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పిఎంసి గిఫ్ట్ రావడమే మేడం. ఓహో, సో స్వీట్. ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నావా సంజు? హలో మేడం, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? బర్త్డే విష్ చేస్తాం మేడం. బర్త్డే, పెళ్లి రోజు, లేదా ఏదైనా సరే ఒక మంచి ఇన్సిడెంట్. న్యూటన్ సార్ లక్ష్మి మేడం. ఏంటండి, ఎక్కడ ఆలోచిస్తున్నారు సంజీవ్ గారు? మీరు విషెస్ చెప్పాలని మీరు అంటున్నారులేండి మేడం. సంజీవ్ గారు, మేడం ఇంకా మీకు నిద్ర మత్తు వీడినట్లేదు. అయినా అయినా కాల్ చేసి మాట్లాడారు చూసారు, మీకు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే అండి. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. థ్యాంక్ యూ మేడం. ఎవరండి మాట్లాడేది? మేడం 1 వీక్ నుంచి ప్రయత్నం చేస్తున్నాను మేడం. నా పేరు సందీప్ కుమార్ భీమవరం. ఓకే సందీప్ గారు, సో 1 వీక్ నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ కలిసింది, హ్యాపీయా? కలిసింది, ఐఎమ్ చాలా హ్యాపీ మేడం. ఎవరికైనా బర్త్డే విష్ మీ షోతో నాకు స్టార్ట్ అవుతుంది మేడం దీని నిజంగా ప్రతిరోజు. ఏంటండి పొగడ్తలతో స్టార్ట్ చేశారా మీరు? మేడం నిజం మేడం, మీకు 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాను. అసలు కలవనే కలవడం లేదు. మా ఫ్రెండ్ బర్త్డే కూడా అయిపోయింది మేడం. అయ్యో సరే, బిలేటెడ్ గా చెప్దాం, లేదా రెండోసారి చేసుకోమని చెప్పండి మన కోసం స్పెషల్ గా. ఓకే మేడం. ఎవరిది బర్త్డే? ఫ్రెండ్ ఫ్రెండ్ పేరు స్వామి నాయకర్ మేడం. స్వామి నాయకర్, ఓకే. మరి చెప్పండి బిలేటెడ్ విషెస్. మీతో చెప్తేనే బాగుంటుంది మేడం. నేను చెప్పండి. నేను చెప్తానండి సందీప్ గారు, మీరు చెప్తే కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మీ ఫ్రెండ్ కదా. ఇప్పుడు నాకు ఫ్రెండే, మన ఫ్రెండ్ ఇద్దరం చెప్తాం. ఏమన్నాడంటే అప్పుడు అడిగాడమ్మాట, పిఎంసీ నుంచి ఫోన్ చేయించు అని అన్నాడు. అందుకు 1 వీక్ నుంచి ఫోన్ చేస్తా ఉంటే అవుతుందిలా. ఓకే, అందుకు ఫస్ట్ మీ విషెస్ విందాం అనేసి తృప్తిగా ఉంటది మేడం, వాడికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మీ ఫ్రెండ్ పేరు ఇంకొకసారి చెప్పరా సందీప్ గారు? స్వామి నాయకర్ మేడం. స్వామి నాయకర్ గారికి బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి అండ్ మీ ఫ్రెండ్ సందీప్ తరపు నుండి కూడా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సందీప్ గారు ఏం చేస్తూ ఉంటారు?
ఏం చేస్తాం మేడం, అలా బతుకు దేరు కోసం ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాం మేడం. చిన్న జాబ్? ఓకే, ఆ చిన్న జాబ్ కి పేరు లేదా? పేరు లేని జాబ్ మేడం. పేరు లేని జాబా? పేరు పెట్టని జాబా? పేరు పెట్టలేదు దానికి. ఇంకా పెట్టలేరా? ఓకే మేడం. ఎవరి బర్త్డే ఉందో చూద్దాము. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు సిమ్రాన్. సిమ్రాన్ గారి బర్త్డే. సో తను నటి, చలనచిత్ర నిర్మాత మరియు డాన్సర్ అండ్ గాయని. ఆమె ప్రధానంగా తమిళ చిత్రాల్లో కూడా పనిచేశారు. ఆమె తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఆమెకు 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ మరియు ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. సో సిమ్రాన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి సిమ్రాన్ గారికి బెస్ట్ విషెస్. సిమ్రాన్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సిమ్రాన్ గారు. మీవి ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో మేడం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. థాంక్యూ మేడం. ఎవరు మాట్లాడేది? మంగ నా పేరండి. మంగ గారు ఎక్కడి నుంచి? మాది ఏలూరు డిస్ట్రిక్ట్ అండి, కంసల్ ఉండండి. ఏలూరు జిల్లా. ఓకే, మంగ గారు ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? ఇద్దరండి, ఇద్దరు మగ పిల్లలు. ఓకే, చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారండి, బాబు 9th 7th అండి. ఓకే, ఇప్పుడు 9th కి వస్తాడా లేకపోతే 10th కి వెళ్తాడా? 10th కి వెళ్తాడండి. సో మీకు వర్క్ ఎక్కువ ఉంటది నెక్స్ట్ ఇయర్? అవును మేడం. బాగా చదువుతారా పిల్లలు? చదువుకుంటున్నారు. చదువుతారా? సరే మంగ గారు, ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? బర్త్డే విషెస్ ఏమీ లేదు మేడం, ఈసారి అన్నప్పుడు ఫోన్ చేస్తామండి. మామూలుగా ఫోన్ చేసి మాట్లాడదామని కాల్ చేశారు. ఓకే అండి, అయితే మాత్రం మేము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మంగ గారి తరపు నుండి బెస్ట్ విషెస్. బాగుంది కదా? బాగుంది మేడం. సరే మంగ గారు, ఈ రోజు టాపిక్ వచ్చి అసలైన అదృష్టవంతులు అంటే ఎవరు చెప్పండి? లేదండి, రోజు చూస్తాం. బాగుంటదండి. సో మీరు అదృష్టవంతులు అయితే? అవునండి. చూసారా ఎంత తెలివిగా చెప్పారో? కాదు, ఎంత తెలివిగా చెప్పారో తెలుసా? పిఎంసీ చూసే వాళ్ళందరూ అదృష్టవంతులే. సో మీరు పిఎంసీ చూస్తారు కాబట్టి మీరు కూడా అదృష్టవంతురాలే. అవును మేడం, అదృష్టవంతులే. పిఎంసీ ఛానల్ కాబట్టి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఓకే, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? 2 ఇయర్స్ అండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. మెడిటేషన్ కు ముందు మంగ గారు ఎలా ఉన్నారు? మెడిటేషన్ తర్వాత మంగ గారు ఎలా ఉన్నారు? చాలా మార్పులు వచ్చినాయండి. అవునా? మాకు షేర్ చేసుకోవచ్చు కదా, మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. వెజిటేరియన్ గా మారిపోయామండి పిఎంసీ చూసిన తర్వాత. ఓకే, గ్రేట్. కోపం తగ్గింది. వావ్, ఈ విషయంలో మిమ్మల్ని ప్రశంసించాలి. సో ఇదివరకు పిల్లల్ని బాగా కొట్టేవాళ్ళు, అయితే ఇప్పుడు కొట్టడం మానేశారు అంతేనా? పిల్లల్ని ఎప్పుడు కొట్టమండి, కానీ వాళ్ళని వాళ్ళు చదువుకునే విధానంలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ విధంగా వాళ్ళని చదువుకొని ఇవ్వటమే, వాళ్ళ ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా తగ్గించేదండి. ఓకే, గుడ్ గుడ్, మంచిది. వాళ్ళకు కూడా మెడిటేషన్ నేర్పుతున్నాను. మా పెద్ద అబ్బాయి మెడిటేషన్ చేస్తాడండి. ఓకే, ఇంకా చిన్న అబ్బాయి మెడిటేషన్ లోకి రాలేదా? అసలు ఆయన అంతా వేరే లోకం, వేరే టైప్ అండి. ఓకే, త్వరలో మారిపోతాడండి. మా బాబు పిరమిడ్ క్యూబ్ బుక్ చేశారు. క్యూబ్ అమ్మ, ఇది రోజు పిరమిడ్ పట్టుకొని ధ్యానం చేయ, రేపటి నుంచి నీకు ఏ కొల్లేదు కదా ఏమీ, నువ్వు క్యాప్ అయ్యి పట్టుకొని ధ్యానం చేయని చెప్తున్నారు. ఓకే,
రైట్ మంగా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారందరికీ మంగా గారి తరపు నుండి బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు ఎవరి బర్త్డే ఉందో చూద్దాము. ఈ రోజు గౌరవ్ చోప్రా బర్త్డే. అతను టెలివిజన్ సీరియల్ యాక్టర్ అండ్ నటుడు. అతను అమెరికన్ చిత్రం బ్లడ్ డైమండ్ లో కూడా నటించడం జరిగింది అండ్ బిగ్ బాస్ 10లో కంటెస్టెంట్ గా కూడా కనిపించడం జరిగింది. సో గౌరవ్ చోప్రా బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌరవ్ చోప్రా. ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వేణుగోపాల్ అండ్ తరుణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ తరపు నుండే కాదు, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా వేణుగోపాల్ అండ్ తరుణి గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, బోత్ ఆఫ్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్, నెక్స్ట్ ఎవరిది ఉండబోతోంది విష్ చూద్దాము. అంతకన్నా ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? హలో, అవునండి, మై డియర్ పిఎంసీకే కాల్ చేశారు. ఎవరు మాట్లాడేది? నా పేరండి బాబీ అండి. బాబీ ఎక్కడి నుంచి? బాబీ పాలకొల్లు అండి. మాది పాలకొల్లు నుంచి. వావ్, ఓకే. ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? చెప్పాలండి, మా నాన్నకే పుట్టినరోజు అండి రేపు. ఓకే, మీ ఫాదర్ది? పేరు చెప్పండి. మీ నాన్నగారి పేరు? ఆయన పేరు పరమేష్ అండి. పరమేష్, పరమేష్ గారికి బాబీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా చెప్పండి బాబీ గారు. నాన్నగారండి హ్యాపీ బర్త్డే అండి. నాన్నగారండి ఇలాగే మాట్లాడతారండి ఇంట్లో కూడా? ఇదేనండి నా వాయిస్, ఒరిజినల్ వాయిస్. అవునా, ఏం చేస్తూ ఉంటారు బాబీ గారు? నేను 11వ తరగతి అండి, ఇంటర్మీడియట్ అండి. ఓకే, 11 అవునా, పాస్ మార్కులే చాలా ఎక్కువ అనేనా మీ ఉద్దేశం? అవునా, ఇలా కూడా ఆలోచిస్తారా? ఓకే, సో ఏం చేయాలని? వ్యవసాయం చేసుకోవాలని ఉంది. ఎందుకండి చదువుకున్నాం, అందుకే చదువు అంటే పెద్ద ఎక్కలేదు మీకు? ఓకే, ఓ చదువుకుంటే మంచి జాబ్ వస్తే. డైలీ చూస్తామండి మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మెడిటేషన్ కూడా చేస్తాము, అందరం చేస్తాము. చేయండి తప్పకుండా. మా ఊరంతా కూడా మెడిటేషన్ అయ్యి అందరు మెడిటేటర్లు అయిపోవాలండి. తప్పకుండా చేయండి, మంచి ఫలితాలను పొందండి. అండ్ మీరు మంచి ఫార్మర్ గా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, తప్పకుండా అయిపోదాం. మీరైతే ఇంటర్ కంప్లీట్ చేసి త్వరగా వ్యవసాయంలోకి వచ్చేసేయండి. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నాన్నగారికి మరొకసారి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేయండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు విషెస్ ఎవరి ఉన్నాయో చూద్దాము. ఈరోజు శ్యామ్ బర్త్డే. సో అతను ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాల్లో కనిపించే భారతీయ నటుడు మరియు మోడల్. వృత్తిరీత్యా మోడల్ గా తన కెరీర్ను ప్రారంభించి అతను
ట్వెల్త్ బి చిత్రంలో తన నటనను ప్రారంభించడం జరిగింది. తర్వాత అనేక చిత్రాల్లో కూడా కనిపించడం జరిగింది. ఎస్పెషల్లీ తెలుగులో కిక్ చిత్రం ద్వారా మంచి ఆదరణ పొందడం జరిగింది. ఆ తర్వాత రేసు గుర్రం సినిమాలో కూడా కనిపించడం జరిగింది. సో ఈరోజు శ్యామ్ బర్త్డే కాబట్టి ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్. శ్యామ్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్ బాయ్.